విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు రెండంకెల సంఖ్యను మరొక రెండంకెల సంఖ్యతో ఏ విధంగా గుణించవచ్చో నేర్చుకుందాం. డబుల్ డిజిట్ మల్టిప్లై విత్ డబల్ డిజిట్. మనం మామూలుగా గుణకారం చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాము అంటే, ఒకసారి స్క్రీన్పై గమనించండి. ఉదాహరణకు 75 x 52, మరి 75 x 52 చేయాలంటే ముందుగా 2తో గుణిస్తాం, తర్వాత 5తో గుణిస్తాం, తర్వాత కూడి ఆన్సర్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా వేదగణితం నందు డబల్ డిజిట్ను డబల్ డిజిట్తో మల్టిప్లై చేయడానికి ఒక పద్ధతి ఉంది. అదే తిరియక్ బ్యామ్ అనేటువంటి ఈ పద్ధతి. దీన్ని మనము వర్టికల్ అండ్ క్రాస్ వైజ్ లేదా క్రిస్ క్రాస్ మెథడ్ అని కూడా అంటాం. ఈ పద్ధతి ద్వారా ఈ ప్యాటర్న్ను గమనించి ఈ ప్యాటర్న్ ద్వారా మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ పైన చూసినట్టయితే ఈ విధంగా డాట్స్ తీసుకుంటాం. ఈ డాట్స్ని బేస్ చేసుకుని మనం మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా 4 డాట్స్ తీసుకున్నట్టయితే మనం వేదగణితం నందు ఏం చేస్తామంటే, ముందుగా ఎడమ నుంచి కుడికి ఈ 2 డాట్స్ని మల్టిప్లై చేయడం ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ లోపలనేమో మనము క్రిస్ క్రాస్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా రెండో స్టెప్ లోపల ఈ విధంగా గుణించి యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3 స్టెప్ లోపల ఈ విధంగా ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలను గుణించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఉదాహరణకు దీన్ని మనము ఈ విధంగా తీసుకున్నట్టయితే ఏ బిసిడి అనేది ఇలా తీసుకున్నట్టయితే ఏ విధంగా చేస్తామో చూడండి ఒక్కసారి. ఫస్ట్ స్టెప్లో ఏసి, సెకండ్ స్టెప్లో కూడా ఏడి ప్లస్ బీసీ, మూడో స్టెప్లో కూడా బి×డి. ఓకే, ఈ పద్ధతి ఫాలో అవుతాం. ఉదాహరణకి మనం ఇదివరకు చెప్పుకున్నటువంటిది 75 x 21. ఎలా చేస్తాం? ముందుగా 7 × 14, నెక్స్ట్ ఇది క్రాస్ మెథడ్, 7 × 7, 5 × 10, 10 + 7 = 17. నెక్స్ట్ ఇది 5 × 5. ఓకే, ఒక్క అంకె వచ్చినట్టయితే ఈ విధంగా 2 అంకెల సంఖ్య రాసుకోవాలి. ఇప్పుడు కుడి నుంచి 5, 0 + 7 = 7, 1 + 14 = 15, 1575 అవుతుంది. ఓకేనా? మరొక సమస్య చూద్దాం. 84 × 39, సేమ్. ముందుగా ఎడమ నుంచి 8 × 3 = 24, నెక్స్ట్ ఇది 8 × 9 = 72, 3 × 4 = 12, 72 + 12 = 84. నెక్స్ట్ ఇది ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను గుణిస్తే 9 × 4 = 36. ఇప్పుడు కుడి నుంచి 6, 3 + 4 = 7, 8 + 24 = 32, 3276 అవుతుంది. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. 73 × 21. ఇప్పుడు సేమ్, 7 × 14, 7 × 7, 3 × 6, 7 + 6 = 13 అవుతుంది. 1 × 3 = 3, 0 × 3 రాసుకుంటాం. కుడి నుంచి 3 కుడితే 1 + 14 = 15, 1533. నెక్స్ట్ మరొక సమస్య చూడండి. 97 × 46, 9 × 4 = 36, 9 × 6 = 54, 7 × 4 = 28. సో 54 = 28 కూడితే ఎంత వస్తుంది? 82. సో నెక్స్ట్ ఇది 7 × 6 = 42. ఓకే, సో 2 + 4 + 2 = 6, 8 + 36 = 44, 4462 అవుతుంది. ఈ విధంగా గుణించడం జరుగుతుంది. మరి కొన్ని ఉదాహరణలు ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది, ట్రై చేయండి. 93 × 29, 45 × 76, 37 × 72. హోంవర్క్ ట్రై చేయండి.